సమకూర్చబడుట అంటే టు గెట్ రిస్టోర్డ్, పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకునుట. అంటే నువ్వు పోగొట్టుకున్న ఘనత, నువ్వు పోగొట్టుకున్న శక్తి, నీవు పోగొట్టుకున్న సామర్థ్యము, నువ్వు పోగొట్టుకున్న సంతోషం, నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యం, మరి నువ్వు పోగొట్టుకున్న మంచి పేరు, కీర్తి, ఇవన్నీ కూడా దేవుడు తిరిగి నీకు ఇవ్వగలడు. నువ్వు నష్టపోయినవన్నీ తిరిగి నీకు ఇవ్వడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన జీవము, సమృద్ధి అయిన జీవము మనందరికి కూడా ఇవ్వగలడు. మనకు దారి ఏది, మనకు దిక్కెవరు, మనం పోగొట్టుకున్నాము. చాలా చాలామంది ఆస్తిపాస్తులు పోగొట్టుకుంటారు కదా, చాలా బాధపడతారు, మాకు ఇంత ఉండింది అంతా పోయింది అంటారు. ఎంత పోయినా దేవుడు తిరిగి నీకు ఇవ్వగలడు. పరిశుద్ధ గ్రంథంలో నిదర్శనాలు ఉన్నాయి. కొంతమంది భక్తులు పోగొట్టుకున్నారు, తిరిగి పొందుకున్నారు. యోబు సమస్తం పోగొట్టుకున్నాడు, తిరిగి రెండంతలు పొందుకున్నాడు. అలాగే దావీదు సమస్తం పోగొట్టుకున్నాడు. దావీదు జీవితంలో ఏడ్చినాడట. ఎంత ఏడ్చినాడంటే ఇంకా ఏడ్చడానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చినాడంట. మరి పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకున్నాడు. కాబట్టి నువ్వు నిరాశపడే అవసరం లేదు. మరి తిరిగి పొందుకోవడానికి మార్గాలు ఏవి, అవే ఈ 10 ప్రసంగాల్లో మీరు వింటారు. ఆల్రెడీ 2 ప్రసంగాలు అయిపోయింది. దేవునితో సమకూర్చబడుట, నువ్వు పోగొట్టుకున్నవని తిరిగి పొందుకోవాలంటే నువ్వు దేవునితో సరైన బంధము కావాలి. యూ షుడ్ హ్యావ్ ద రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో చక్కని సహవాసం ఉన్నప్పుడు దేవుడు నీ పక్షాన ఉండి నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి నీకు సమకూర్చగలడు. అందుకే మనము జంతువులకు తెలుసు, మృగాలకు తెలుసు, పక్షులకు తెలుసు, తిరిగి తమ యజమానుల దగ్గరికి తిరిగి రావడానికి. ఎద్దు కూడా ఊరంతా తిరుగుతుంది, దినమంతా తిరిగి కొట్టడానికి వచ్చేస్తుందంట. గాడిద కూడా సొంత వాని దొడ్డి తెలుసుకుంటుందంట. గొర్రెలు కూడా, గొర్రెలకే బుద్ధి లేదు, గొర్రెలు తిరిగి తప్పిపోతే కాపరి కావాలి, వెంట వెళ్ళి దాన్ని మోసుకొని వచ్చి తిరిగి మందలో చేరుస్తాడు. అంటే ఈ జంతువులు కానీ పక్షులు కానీ యజమానుని గుర్తుపడుతుంది. కుక్క కూడా చూడండి, పొద్దున్న పోతే తిరిగి ఓనర్ దగ్గరకు వచ్చేస్తుంది. పక్షులు కూడా గూటి స్థలం చేరుకుంటుంది, మనిషికి తెలియలేదు. పశుప్రాయులు వంటి మనుషులని ఏషియా ప్రవక్త తన గ్రంథంలో సూచిస్తున్నాడు. కనుక మానవుడు తిరిగి దేవునితో సమకూర్చబడితేనే మార్గం, తిరిగి నీవు దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలన్నీ పొందుకోగలుగుతావు. అంతా పోయింది, ఇప్పుడు నేనేం చేయాలి అంటే నువ్వు ఏం చేయాలనో చెప్తున్నా అన్నమాట. ఏం చేయాలని వాక్యం ఏమంటుంది? నువ్వు తిరిగి దేవుని తట్టు రావాలి, దేవుని యొద్ద మోకరించాలి, దేవుని దగ్గర క్షమాపణ పొందాలి, పశ్చాత్తాపంతో వేడుకోవాలి, మారు మనసు పొందుకోవాలి. చూడండి, కొన్ని బాంధవ్యాలు తెగిపోతాయి. ఎప్పుడు మనం ఊహించాం ఇంత మంచి బంధం, వాట్ పర్ఫెక్ట్ బాండ్ అనుకుంటాం, కానీ అది నూలుపోవు వలె అయిపోతుంది, తెగిపోతుంది. తెగిపోయిన ఈ బాంధవ్యాలు చూడండి, అన్నదమ్ముల మధ్యలో, భార్య భర్తల మధ్యలో, పిల్లల మధ్యలో కొన్ని బాంధవ్యాలు తెగిపోతే తిరిగి వారు సమాధానం పడడం అసాధ్యం అనుకుంటాం, కానీ ఎప్పుడు అసాధ్యమో కాదు. నీవు తిరిగి దేవుని దగ్గర తగ్గింపు స్వభావంతో వేడుకుంటే పోగొట్టుకున్న ప్రేమలు, అనుబంధాలు, అనురాగాలు ఇవన్నీ కూడా తిరిగి సమకూర్చగలడు. రక్షణానందము తిరిగి నాకు నూతనముగా పుట్టించు, నాకు సమ్మతి గల మనసు తిరిగి దయచే. దావీదు పాపం చేసినాడు, రక్షణ ఆనందం పోగొట్టుకున్నాడు. ద జాయ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ అనేది ఎంత గొప్ప భాగ్యం, ఎంత సంతోషం, ఎంత సమాధానం, దేవుణ్ణిలో ఆనందం. రక్షణ పొందుకున్న వారి పాపం చేస్తే ఆ సంతోషం వెళ్ళిపోతుంది. అప్పుడు వాడు తిరిగి పొందుకోవాలి, పోయిందిలే అని అనుకోకుండా నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడంట, తిరిగి లేస్తాడంట. ఇప్పుడు నడుస్తుంటే పడతావు, పొద్దున పడితే రాత్రి దాకా అక్కడ కూర్చోవు, తొందరగా లేస్తావు. అసలు నువ్వు ఎవరు చూడడం కూడా నీకు ఇష్టం ఉండదు, వెంటనే దులుపుకొని లేస్తావు. అలాగే భక్తి జీవితంలో కూడా నీ అడుగులు జారినప్పుడు వెంటనే నీవు దేవుని సహాయము కోరాలి, దేవుని శక్తిని కోరుకోవాలి, ప్రార్థన చేయాలి, పోగొట్టుకున్న భక్తిని తిరిగి పొందుకోవాలి తప్పకుండా. అంటే ఇక తిరిగి దేవుడు ఇస్తాడని మాటిమాటికి పడుతుంటే గమ్మత్తుగా ఉంటుంది కదా. ఊరికే పడుతున్నావు లేస్తున్నావు, పడుతున్నావు లేస్తున్నావు అంటే దేవునికి మహిమ ఉండదు. నిలబెట్టుటకు ఆయన శక్తి గల దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ భక్తి పట్టాల మీద నిన్ను నిలబెట్టడానికి శక్తి గల దేవుడు. అంటే దేవుని తట్టు నువ్వు మరలినప్పుడు నీవు నష్టపోయినవన్నీ కూడా తిరిగి పొందుకుంటావు. ఎంతమందికి ఉంది తిరిగి నేను పొందుకోవాలి, పోగొట్టుకున్నవన్నీ తిరిగి కావాలి ప్రభు, హల్లెలూయా. ఈరోజు మరి లూకాసువార్త 15 అధ్యాయంలో మనం చూస్తాం, యేసు ప్రభు ఎంతగా ఆశిస్తున్నాడు, ఆయన పాపులు పరిశుద్ధులు కావాలని ఆశిస్తున్నాడు.
ఆయన పాపులతో సహవాసం చేసినప్పుడు పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుకొని పరిసయ్యులు శాస్త్రులు అంటున్నారు, ఏంటి పాపులతో సహవాసం చేస్తున్నాడు, పరిశుద్ధులు ఎప్పుడు పరిశుద్ధులతోనే ఉండాలి, ఇతను ప్రవక్త పరిశుద్ధుడు మరి దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు, మరి ఇతను ఎందుకు పాపులతో సహవాసం చేస్తున్నాడు, పాపులతో ఎందుకు సహవాసం చేస్తున్నాడంటే పాపుల మనసు దేవుని తట్టు త్రిప్పడానికి, పాపులను మరి నీతి మార్గాల్లో నడిపించడానికి ప్రభు వచ్చినాడు. నీతిమంతుల కొరకు నేను రాలేదు, నేను పాపుల కొరకే వచ్చాను. రోగికి వైద్యుడు అవసరం అంటే దాని అర్థం ఏంటి, పాపం నుండి విడిపించి పవిత్ర మార్గంలో నడిపించాలని ప్రభు ఆశిస్తున్నాడు. యేసు ప్రభు మూడు ఉపమానాలు చెప్తాడు ఇక్కడ 15వ అధ్యాయం. ఒకటి, 100 గొర్రెల్లో ఒక గొర్రె నష్టమైనప్పుడు 99 గొర్రెలను తన తోటి సహకారులకు అప్పగించి తప్పిపోయిన గొర్రె కొరకు ప్రభు వెంటి వెతికి వెతికి తిరిగి పట్టుకొచ్చిన కాపరి గురించి ఇక్కడ ఉదాహరణ ఉపమానం చెప్తున్నాడు. యేసు ప్రభు ఏ బోధ చేసినా ఉపమానము లేకుండా ఆయన బోధించలేదా, అంటే తప్పిపోయిన గొర్రె తిరిగి వచ్చినప్పుడు ఎంత సంతోషం. అలాగే మరి ఇక్కడ ప్రభు అంటున్నాడు, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుతుంది. ఒక పాపి మారు మనసు పొందినప్పుడు ఎంత సంతోషం. ఒక తాగుబోతు భర్త, ఒక దుర్మారుడు, ఒక మోటు కఠినుడు మారితే ఆ ఇంట్లో సంతోషం ఉంటుందా దుఃఖం ఉంటుందా? చాలా సంతోషం ఉంటుందా? భార్యకైతే ఎంత సంతోషం ఉంటుంది, పిల్లలకి ఎంత సంతోషం. మూర్ఖుడు మారిపోయినాడు, ఈ బండలాంటి హృదయం బద్దలైంది, బా ఎంత కఠినుడు ఇప్పుడు మారిపోయినాడు, సాత్వికుడైపోయినాడు, మెత్తని హృదయం అయిపోయిందంటే ఎంత సంతోషం. ఆ భార్యకి ఎంత సంతోషం, ఇళ్ళంతా ఎంత సంతోషం కలుగు. అలాగే ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో చిన్న సంతోషం కాదు, అది గొప్ప సంతోషం. హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందితే పరలోకంలో చాలా గొప్ప సంతోషం అంట, అంతకంటే మించిన సంతోషం లేదు అని ఈ ఉపమానాలు చెప్తున్నాడు. ఒక స్త్రీ 10 వెండి నాణాలు కలది, ఆమె ఒకటి పోగొట్టుకుంటే ఆ స్త్రీ ఏం చేస్తుంది, పోగొట్టుకున్న వెండి నాణ్యం కొరకు ఆమె ఇల్లంతా ఓడ్చి వెతికి వెతికి దొరికినప్పుడు చాలా సంతోషం. పోగొట్టుకున్నది తిరిగి ఆమె పొందుకున్నప్పుడు ఆమెకి ఏం కలుగుతుంది, సంతోషం. ఇక్కడ మారు మనస్సు పొందితే ఎంత సంతోషం, పరలోకంలో చాలా గొప్ప సంతోషం. నువ్వు పోగొట్టుకున్న వస్తువులు దొరికితేనే ఎంత సంతోషం. మరి రక్షణ కార్యము నీ జీవితంలో జరిగితే పరలోకంలో కూడా చాలా గొప్ప సంతోషం అంటున్నాడు. అలాగే ఇక్కడ మనకందరికీ తెలిసిన ఉపమానమే 3వది, అదేంటంటే తప్పిపోయిన కుమారుడు, ప్రాడిగల్ సన్. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరున్న స్వాస్థ్యం అంతా సమకూర్చుకొని మరి అది దాన్ని అంతా దుర్వ్యాపారం చేస్తాడు, వేశ్యలతో సాంగత్యం చేస్తాడు, అవన్నీ మనకు తెలుసు. అంటే వేస్టెడ్ ద హార్డ్ ఎర్నింగ్స్ ఆఫ్ హిస్ ఫాదర్. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎలాగున్నాడు, తండ్రిని విడిచి సొంత దారికి తిరిగినప్పుడు ఎంత అధోగతి పాలైన, పై స్థితి నుండి క్రింది స్థితికి జారిపోయినాడు. అదంతా సండే స్కూల్లోనే నేర్చుకునే కథ ఇది, లూకా సువార్త 15వ అధ్యాయంలో 3వ ఉపమానంలో ఉంది. అంటే తండ్రి యొక్క ప్రేమ నుండి, తండ్రి యొక్క క్రమశిక్షణ నుండి, తండ్రి అనుగ్రహించే సుఖక్షేమముల నుండి, తండ్రి అనుగ్రహించే మరి సంపాద్యం ఇవన్నీ అంటే ఆయన కొరకే కదా, తండ్రి సంపాదించేది తన పిల్లల కొరకు. అంటే ఇవి స్వార్థం కావాలి, శరీరేచ్ఛలు నెరవేర్చుకోవాలి, పాపం చేయాలి, చెడు సాంగత్యంలో మిళితమై లోకాన్ని అనుభవించాలి అని దుర్బుద్ధి పుట్టింది. తండ్రి అనుగ్రహించే ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాడు. తండ్రి దగ్గర ఎంత సుఖం ఉంటుంది, ఎంత క్షేమం ఉంటుంది, ఎంతమంది దాసులు ఉంటారు, దాసురాళ్ళు ఉంటారు, ఎంత ఆస్తి ఉంటుంది, ఎంత సుఖకరమైన జీవితం, ఎంత రుచికరమైన భోజనం. అంటే లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్ హిజ్ లైఫ్. హీ స్పాయిల్డ్ ఇట్ విత్ హిజ్ ఓన్ హ్యాండ్స్. చేతులారా తెచ్చుకున్నా అంటారు కదా, చేతులారా తెచ్చుకున్నారండి ఇది, వీళ్ళు చేతులారా తెచ్చుకున్నారు. కొన్నిసార్లు దేవుని నియమాలన్నీ తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తారు, తెలిసి పాపం చేస్తారు. తెలుసు నేను తండ్రి సహవాసాన్ని కోల్పోతాను పాపం చేస్తే, పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పో తెలుసు, తెలిసిన
మరి పాపం చేయడానికి తెగించుతారు. తెగించి ఎన్ని శిక్షలు పొందుతారు? దేవుని చిత్తము నెరవేర్చుకుంటే ఒక్క దెబ్బ కాదు, అనేక దెబ్బలు తగులుతూ ఉంటుంది. అందరికీ బైబిల్ ఒకటే, మరీ మరీ చెప్తున్నాను. ఇది ఒక్కొక్కరికి రకరకాల బైబిల్ వేరు వేరు, కన్సెషన్స్ లేవు ఇక్కడ. అది పాపం, ఈమె సేవ చేస్తుంది కదా, కొద్దిగా కన్సెషన్ చేద్దాం కానీ అలాంటి దేవుడు అందరికీ ఒకటే తీర్పు అన్నమాట. ఇంకా బోధ చేసేవారికి కఠినమైన తీర్పు. కాబట్టి దేవుడు ఆయన తీర్పులు చాలా అద్భుతంగా ఉంటుంది. భయపడాలి దేవునికి, నువ్వు దేవుని సన్నిధి వదిలిపెట్టడానికి భయపడాలి. ఈ తప్పిపోయిన కుమారుడు ధైర్యం తెచ్చుకున్నాడు, మరి ఆయన తండ్రి ఆస్తిని అంతా సమస్తం సమకూర్చుకున్నాడంట. 13 వచనం చూడండి, లూకా 15:13. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. సమస్తం సమకూర్చుకున్నాడు, ఆయనది కాదు, అది తండ్రి చేసిన కష్టార్జితాన్ని సంపాద్యాన్ని అంతా సమకూర్చుకున్నాడు. ఇతడు సమకూర్చుకున్నది ఎందుకు? పోగొట్టుకోవడానికి. చాలామంది సమకూర్చుకుంటారు, ఎందుకంటే పోగొట్టుకోవడానికే సమకూర్చుకుంటారు. కొంతమంది ఇల్లు కడతారు, మేము ఇల్లు కట్టినాం సిస్టర్ అంటారు. మళ్ళీ ఒక నెల అయినాక ఇల్లు అమ్ముకున్నాం సిస్టర్, ఎందుకు? చేసిన అప్పులన్నీ తీర్చుకోవడానికి. అది ఏమి దైవాశీర్వాదం! దేవుడు నీకు ఇచ్చినవి పోగొట్టుకోవడానికి కాదు. ఇక్కడ ఈయన సమకూర్చుకున్నాడు, మరి ఎందుకు సమకూర్చుకున్నాడు? దాన్ని దుర్వ్యాపారము చేసి పోగొట్టుకోవడానికే సమకూర్చుకున్నాడు. కాబట్టి ఈ చిన్న కుమారుడు మరి తిరిగి రావడం అది చాలా గొప్ప కార్యం. తప్పు చేయడం ఒక ఎత్తు అయితే, తప్పు తెలుసుకొని తిరిగి దేవునితో ఉన్న బంధాన్ని నెలకొల్పుకోవడం మరొక కార్యం. కాబట్టి తప్పు చేశాను, నేను దేవుడికి చాలా దూరమైనాను, నేను గుడికి రానండి, నాకు ఇంకా వాక్యం వినబుద్ధి అవుతలేదు, నాకు ఇంకా సహవాసం వద్దు, ప్రార్థన వద్దు అనే దానికంటే, నువ్వు మారు మనసు పొంది దేవుని యొద్ద తిరిగి రావడం చాలా గొప్పది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, నువ్వు తండ్రి యొద్దకు రావాలి. తప్పిపోయిన కుమారుడు తప్పు తెలుసుకొని తండ్రి యొద్దకు తిరిగి వచ్చినాడు. ఆయనకు ఓటమి రాలే, ఆయనకు విజయం వచ్చింది. దేవుని స్తోత్రం, అతను రక్షణ పొందినాడు. అదే అన్నమాట ఈ యొక్క ఉపమానం యొక్క భావం. హీ చేంజ్డ్ హిస్ హార్ట్. చూడండి, ఇట్ ఇస్ నెవర్ టూ లేట్ టు చేంజ్ యువర్ హార్ట్. నువ్వు నీ మనసు త్రిప్పుకోవడానికి, దేవుని తట్టు నీ మనసు మళ్ళుకోవడానికి, మరి నువ్వు చేసిన తప్పు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి దేవుని క్షమాపణ పొందుకోవడానికి, మరి దేవుడు ఎప్పుడు కూడా నిన్ను కాదనడు, ఎప్పుడు నిన్ను కాదనడు. విరిగి నలిగిన హృదయము అనంటే ఏంటి అని నేను కొద్దిగా ఆలోచించినాను. వాట్ ఈస్ ఎ కంట్రైట్ స్పిరిట్? విరిగి నలిగిన హృదయం అంటే మరేదో కాదు, నీ భక్తి సరిపోవడం లేదు, నీ ప్రార్థన సరిపోవడం లేదు, పరిశుద్ధ జీవితం సరిపోవడం లేదని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, దాని కొరకు బాధపడతావు, ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణమైన జీవితం కొరకు ఆశిస్తావు, అదే విరిగి నలిగిన జీవితం. దేవుని స్తోత్రం, నువ్వు భక్తితో గర్వించేదానికంటే నీ యొక్క అవగతవకలు నువ్వు తెలుసుకొని దేవుని సహాయం కొరకు అర్థించడం, కోరుకోవడం, దట్ ఈస్ అ కంట్రైట్ స్పిరిట్. గాడ్ లవ్స్ ఎ కంట్రైట్ స్పిరిట్. అండ్ విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఎన్నడూ అలక్ష్యము చేయడు. తప్పును గుర్తించినాడు. వాట్ హీఈస్ డూయింగ్ ఈజ్ ఎ బ్లండర్. తప్పిపోయిన కుమారుడు గుర్తిస్తున్నాడు, ఎందుకంటే తండ్రి దగ్గర అన్ని సుఖక్షేమములు వదిలిపెట్టి, మరి ఉన్న ఆస్తిపాస్తులంతా సమకూర్చుకున్నవన్నీ కూడా మరి దుర్వినియోగం చేసినాడు, దుర్వ్యాపారం చేసినాడు, రోగాలు తెచ్చుకున్నాడు. మరి తండ్రి దగ్గర ఉంటే మంచిగా పవిత్రమైన జీవితం జీవిస్తే మనకి రోగం ఎందుకు సోకింది? మంచిగా ఉండేది కదా. వానికి అప్పుడు దుర్బుద్ధి పుట్టింది. ఐ విల్ ఎంజాయ్ లైఫ్. కొందరు అంటారు, నేను ఆనందించాలి, నేను బాగా ఆనందించాలి లోకంలో. ఏమానందం? ఏ ఆనందం చేసినా దానికి ఒక పర్యవసానం ఉన్నది, దాని తర్వాత దానికి ఒక మరి ఒక తీర్పు కూడా కాచుకొనే ఉన్నది. ఏమానందం? సుఖభోగం కొరకు వెళ్తూ ఉంటారు కదా చాలామంది, పాపం చేస్తారు, వేశ్య స్త్రీలతో తిరుగుతూ ఉంటారు. ఆఖరికి ఒరిగిందేంటి? రోగం, సుఖరోగాలు అంటారు దాన్ని, వెనీరియల్ డిజీజెస్. వస్తే పోనే పోదు దానికి, కొన్ని సుఖరోగాలకు మందే లేదు, దాంతోనే వాడు చావాలి. ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు, హెచ్ఐవికి మందు లేదు, వాళ్ళు ట్రీట్ చేస్తారు అంతే. దే విల్ ట్రీట్ యూ విత్ మెడిసిన్స్, ఎందుకంటే వాళ్ళు కూడా నిన్ను లూట్ చేయడానికే చూస్తారు కదా వైద్యులు. కాబట్టి దానికి అసలు పరిష్కారం లేకుండా చనిపోతారు. ఇంటి వారు తృణీకరిస్తారు, కట్టుకున్న భార్య తృణీకరిస్తుంది, పిల్లలు అసహించుకుంటారు. ఏమొచ్చింది నీకు దానివలన?
పాపము వలన వచ్చు జీతం ఏంటి? మరణం. పాపం వలన దేవునికి నువ్వు దూరం అయిపోతున్నావు, తండ్రికి దూరం అయిపోతున్నావు, నీ ఉన్నవన్నీ పోగొట్టుకుంటున్నావు, దానివల్ల ఏ ప్రయోజనము లేదు. ఇది గుర్తించినాడనమాట. అంటే తన ధనాన్ని అంతా పోగొట్టుకున్నాడు, వేశ్యలతో సాంగత్యం చేసినాడు. వేశ్యలు ఏమో బాగోరుతుంది తను, వీడు కాకుండా ఇంకోడు, అంతేగాని కట్టుకున్న భార్యకున్న ప్రేమ ఉంటుంది, పురుషునికి మీద ఉన్న ప్రేమ. చూడండి అరసే, అది అబ్బుద్ధి తక్కువ అన్నమాట. ఇట్స్ నథింగ్ బట్ హీ డజంట్ హ్యావ్ దట్ రియలైజేషన్. దేవుని ఆశీర్వాదాలు కోల్పోవడం ఎంత తొందర కోల్పోతున్నాం. మళ్ళీ తిరిగి దాన్ని సమకూర్చుకోవడానికి మార్గం ఏంటి? ఇక్కడ ఇతను తప్పు తెలుసుకున్నాడు, గ్రహించినాడు అనమాట. 17వ వచనం చూడండి, బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఈయన అడ్రస్ ఎక్కడుందంటే, ఎక్కడుందండి? బంధులతో సహవాసం చేస్తున్నాడు. 15వ వచనం, ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒకని చెంత చేరాను, అతడు పందులను మేపటకు తన పొలంలోకి వాడిని పంపాను. అవును, గొర్రెలను మేపమని దేవుడు చెప్పినప్పుడు వినకుంటే ఎవరిని మేపాల్సి వస్తుంది? అవును, దేవుడు చెప్పిన పని చేయకుంటే చాలా నష్టపోతాం, చాలా నష్టపోతాం. ఎప్పుడు చెప్తాను నేను ఎవరిని స్పేర్ చేయను, బంధువులతో చెప్తాను, ఇంటి వారితో చెప్తాను, బయట వారితో చెప్తాను. దేవుడు నీకు ఒక పని చెప్తే చెయ్యాలి, నువ్వు చేయకుంటే నువ్వు చెయ్యరాని పనులు చేయాల్సి వస్తుంది. నువ్వు మందిరానికి సరిగా నడవకుంటే నువ్వు పిచ్చి తిరుగుళ్ళు, గుడిసు మరి హాస్పిటల్ చుట్టూ లేక కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి తిరిగి నీ చెప్పులు ఏమైపోతాయి? అరిగిపోతాయి. జాగ్రత్త, నువ్వు రావాల్సిన చోటుకి రావాలి, నువ్వు గ్రహించాలి నీ పరిస్థితిని. ఇప్పుడు పందులతో సహవాసం చేస్తున్నాడు, తినడానికి పందుల పొట్టు తిందామని కడుపు నింపుకుందామంటే పంది పొట్టు కూడా కరువు అయిపోయిందండి. అంటే తండ్రిని విడిస్తే ఏమనుభవిస్తున్నాడు? కరువు. నువ్వు కూడా దేవుని యొక్క సహవాసం, దేవుని ప్రేమ, దేవుని కాపుదల, దేవుని పోషణ, దేవుని సంరక్షణ నుండి వైదొలిగితే నీకు కూడా ఇదే గతి పడుతుంది. దుఃఖం, రోగం, ఏకాంతత, దౌర్భాగ్య స్థితి ఇవన్నీ అనుభవిస్తున్నాడు. తండ్రి దగ్గర కూలివాండున్నారంట, సేవకురాండున్నారు, సేవకులు ఉన్నారు అతని సేవ చేయడానికి. ఎంత మరి చక్కని జీవితం జీవిస్తున్నాడు. తండ్రి ప్రేమ, క్షేమం, కాపుదల అన్నీ అనుభవించినవాడు ఒక్కసారి ఏమి లేకుండా అయిపోయినాడు. అంటే దేవుడు లేకుండా మనం ఈ జీవితంలో జీవించగలుగుతామా? వితౌట్ గాడ్ క్యాన్ యూ లివ్? యూ కెనాట్ లివ్. హల్లెలూయా. ఎవరైనా అంటారా, ఏం పర్వాలేదు నాకు దేవుడు లేకుండా నేను బతుకుతాను, నేను గుడికి రాకుండా బతుకుతానండి, నాకు ఎవరి ప్రార్థనలు అవసరం లేదు అని నువ్వు చెప్పలేవు. మళ్ళీ నువ్వే తిరిగి మరి గ్రహిస్తావు, అబ్బో నాకు దేవుడు కావాలి, నాకు ఒక మందిరము కావాలి, నాకు ఒక సహవాసము కావాలి, నాకు సేవకులు అవసరం, నాకు ప్రార్థన చేయడానికి భక్తులు అవసరం, నన్ను సరిదిద్దడానికి, గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి నాయకులు చాలా అవసరం. హల్లెలూయా. మరి ఇవన్నీ పెట్టింది ఎవరు? దేవుడే పెట్టినాడు. దేవుడు దారి తెప్పి నువ్వు పాపంలో పడి నశించిపోతావు కాబట్టి దేవుడు పెట్టినాడు. కనుక ఇతనికి బుద్ధి వచ్చిందంట. 17వ వచనంలో ఏమొచ్చింది ఇతనికి తప్పిపోయిన కుమారునికి? బుద్ధి వచ్చింది. అప్పుడు అతనికి బుద్ధి వచ్చి, ఎందుకు ఇక్కడ ఉన్నాను నేను? నా అడ్రస్ మారిపోయింది కదా, నేను అసలు ఎంత దౌర్భాగ్యుణ్ణి, పందులతో సహవాసం చేస్తున్నాను, తినడానికి పందిపొట్టు ఆశిస్తే కూడా దొరకడం లేదు. పందిపొట్టు దొరకలేదండి, మీరు కరెక్ట్గా చదవండి. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడేను కానీ ఎవడను వానికేమీ ఇయ్యలేదు. అంటే అంత దౌర్భాగ్యమా, పంది పొట్టుతోటి నేను కడుపు నింపుకుంటానంటే కూడా ఆ పంది పొట్టు కూడా ఏమైపోయింది? కరువు అయిపోయింది. మరి ఇతనికి పశ్చాత్తాపం వచ్చింది. ఇతడు పోగొట్టుకున్నవి తిరిగి పొందుకోవడానికి, నష్టపోయినవి తిరిగి తిని జీవితంలో సమకూర్చబడడానికి ఇతను చేసిన కార్యాలు ఏవి అని మనం ధ్యానిస్తున్నాం. ఒకటి, ఆయనకు గ్రహింపు శక్తి వచ్చింది. రెండవది, ఆయన పశ్చాత్తాప పడుతున్నాడు. పశ్చాత్తాపం ఇక్కడే ఉంది కదా 17వ వచనం, అయ్యో అంటున్నాడు కదా, నా తండ్రి వద్ద ఎంతమంది కూలివాండ్రు ఉన్నారు. కూలివాండ్రు పందిపొట్టు తినడం లేదు వాళ్ళు ఏం తింటున్నారు? సమృద్ధిగా ఆహారం తింటున్నారు.
కూలివాళ్ళు తండ్రి దగ్గర ఉన్న కూలివాళ్ళు సమృద్ధిగా ఆహారం తింటున్నారు, నాకేం గతి పట్టింది అని పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపం మీరు 18వ వచనం చూడండి, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తాను, ఇక మీ ఎదుట నీ కుమారుడని నేను అనుపించుకున్నట్టుకు యోగ్యుడను, నన్ను నీ కూలివారిలో ఒకరిగా పెట్టుకును అని అతనితో చెప్పుదనని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. అంటే నేను తండ్రి దగ్గర పోతా, అదొక విశ్వాసం, హీస్ హ్యావింగ్ ఫెయిత్, నేను వెళ్తాను. తండ్రి మాత్రం నన్ను ఎప్పుడు తరిమేయడు. ఒకవేళ కుమారుడిగా నన్ను స్వీకరించకున్నా కూలివాళ్ళలో ఒకనిగానైనా నన్ను పెట్టుకుంటాడు. అప్పుడు కూలివాళ్ళు కడుపు నిండా తింటున్నారు, నా కడుపు అన్నా నిండుతుంది. ఆ కుమారుని స్థానం నేను పోగొట్టుకున్నాను కదా, మరి ఇప్పుడు కూలివాళ్ళలో నన్ను లెక్కిస్తే ఆ కూలివాళ్ళు అనుభవించే సుఖం అన్న నేను అనుభవిస్తానని మొదట గ్రహింపు వచ్చింది, అంటే బుద్ధి వచ్చింది. తర్వాత రెండవది పశ్చాత్తాపమైన హృదయం వచ్చింది. మూడవది ఒక విశ్వాసం వచ్చింది. హీ హ్యాస్ ఎ ఫెయిత్ దట్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ ఇఫ్ హీ టర్న్స్ బ్యాక్ టు హిస్ ఫాదర్. తర్వాత ఇతనికి 18వ వచనంలో తీర్మానం చేసుకుంటున్నాడు. ఏమని తీర్మానం చేసుకుంటున్నాడంటే, నేను తప్పకుండా నా తండ్రి యొద్దకు తిరిగి నేను వెళ్తాను. తర్వాత చూసినప్పుడు ఒప్పుదల 18వ వచనంలో ఉంది. ఏమని ఒప్పుకుంటాను? తప్పులు ఒప్పుకుంటాను, నేను చేసిన పాపము ఒప్పుకుంటాను. పాపం కప్పుకోవద్దు, రోగం కప్పుకోవద్దు, ఈ రెండు ఒప్పుకొని వదిలిపెడితే మంచిది. పాపాన్ని కప్పుకొని ఎంతకాలం కాబట్టి బట్టబయలు అయిపోతుంది తప్పకుండా. మండుతున్న అగ్నిని ఎవడని కప్పుతాడా? దుప్పటి కప్పితే ఆగుతుందా? ఇంకా బట్టబయలైదు. కనుక డోంట్ ఎవర్ ట్రై టు కవర్ ఎనీ సిన్. పాపం ఉంటే ఒప్పుకోవాలి, ప్రభు సన్నిధిలో మోకరించి, నేను పాపిని ప్రభు, నన్ను నీ రక్తంతో కడువు, నేను పరిశుద్ధులను గాను పరిశుద్ధురాలు గాను, నన్ను ఐ నీడ్ యువర్ క్లెన్సింగ్ లార్డ్, నన్ను కడుగు ప్రభు, నన్ను శుద్ధీకరించు ప్రభు. ప్రార్థన చేసినప్పుడు యు బికమ్ వెరీ ప్యూర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. అందుకే అంటాడు, రమ్మంటాడు కదా, మీ పాపములు రక్తం వలె ఉన్నా పర్వాలేదు, నా దగ్గరకు వచ్చేయండి, నేను దాన్ని ఏం చేస్తాను, హిమము కంటే తెల్లగా చేస్తాను, కెంపులాగా ఎర్రగున్నా పర్వాలేదు, నా దగ్గరకు వచ్చేయండి, నేను దాన్ని గొర్రెపొచ్చు కంటే తెల్లగా చేస్తాను. గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్. తర్వాత ఇతను లేచి తండ్రి దగ్గర వెళ్తున్నాడు, తీర్మానం చేసుకున్నాడు, నేను వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను, ఇంకా నేను ఇక్కడ ఉండను, ఈ స్థితి నాకు అవసరం లేదు. ఒకవేళ తీర్మానం చేసుకోకుంటే వాడు అక్కడే చచ్చిపోయేది, పందులతో పాటు కదా, ఆకలి కడుపు నింపుకోవడం లేదు, వానికి న్యూట్రిషన్ పంది పొట్టుతోటి వానికి న్యూట్రిషన్ ఎట్ట దొరకడం లేదు కదా, అది కూడా కరువు అయింది కదా. పందులు ఏమైనా శుచి శుభ్రం గల మంచి జంతువు, పందిని చూస్తే చాలా ఆనందం వస్తుందా మీకు? చీ అనిపిస్తుంది. పంది ఎప్పుడు చూసినా బురదనే కావాలి, దాన్ని ఎప్పుడు బురద. పందిని కొన్నిసార్లు స్టడీ చేయాలనిపిస్తుంది నాకు, చూస్తే చిన్న తోక, ఆ కాళ్ళు, పెద్ద శరీరం, మురికి చూస్తే ఎంత ఆనందం అంటే, నాకు ఉన్న పాటలన్నీ గుర్తొస్తేమో, దాన్ని సంతోషం ఆనందం ఉప్పొంగిపోతుంది, వెంటనే పరిగెత్తా తోక ఊపుకుంటా వడిగా వెళ్తుంది. ఎక్కడ పోతున్నావు ఇంత స్పీడ్గా అంటే డ్రైనేజ్ గట్టర్లో వడి నేను ఆనందించాలి అంటే. చూడండి, అటువంటి మరి అశుచితో నిండిన ఆ పందుల దగ్గర ఉండేవాడు తన అడ్రస్ మార్చుకోవాలని తీర్మానం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హీ టుక్ ఎ రిజల్యూషన్, దిస్ ఈజ్ నాట్ మై ప్లేస్, ఐ హ్యావ్ టు చేంజ్ మై అడ్రస్, ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు మై ఫాదర్. నేను నా తండ్రి దగ్గర పోతాను, నా తండ్రి దగ్గర నాకు దొరకందంటూ ఏది లేదు, నా తండ్రి దగ్గర సంతోషం ఉంది, నా తండ్రి దగ్గర సమాధానం ఉంది, నా తండ్రి దగ్గర అన్నీ ఉన్నాయి. కూలి వాళ్ళు ఇంత హాయిగా ఉంటే నాకేం తక్కువ, నేను వెళ్ళిపోతానని తీర్మానం చేసుకున్నాడు, మారు మనసు పొందినాడు. మరి 19వ వచనం చూస్తే చాలా తగ్గింపుతో మాట్లాడుతున్నాడు. లూకా 15:19, ఇక మీదట నీ కుమారుడనని నేను అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కా, తగ్గింపు అన్నమాట, యు టు బికమ్ వెరీ లో, తగ్గింపు. ఒక ఆమె నన్ను అన్నది, అమ్మా ఏమో నేను చాలా అలసిపోతున్నానమ్మా, పండుకొని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడమ్మా. అమ్మో కేసీఆర్ దగ్గర పోయి నేను పండుకొని నా విన్నపాలన్నీ చెప్తా అంటే ఒప్పుకుంటాడా? ఈ అధికారం దగ్గర పోతే ఎంత కడగబోతావు నువ్వు, ఎంత ఆలోచిస్తావు, ఇస్త్రీ బట్టలు కట్టుకొని ఎంత టైంకు 10 నిమిషాల ముందే ఉంటావు, అరగంట ముందే ఉంటావు, వారమంతా ఆలోచిస్తావు నేను ఏం మాట్లాడాలని. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు పండుకొని మాట్లాడతావా? అంటే చూడండి, ఎవ్రీథింగ్ దే టేక్ ఫర్ గ్రాంటెడ్.
నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో, చాలామందికి మోకరించడానికి మోకాళ్ళు అరిగిపోయిందని, మోకాళ్ళు శక్తి లేదని, మోకాళ్ళు వాసిపోయిందని చాలా కారణ సాకులు చాలా ఉన్నాయిలే. అయితే మరి మంచి ఆరోగ్యం కొరకు అడగాల, ఇస్తాడు దేవుడు.